ప్రభుత్వాన్ని ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా అవి కామందుల ముందు చిన్నపోతూనే ఉన్నాయి. వారి కోసం ఎన్ని చర్యలు తీసుకున్నా మృగాళ్ళ ముందు కొరగాకుండా పోతున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం కలకలాన్ని సృష్టిస్తుంది. వేసవి సెలవుల కోసం అమ్మమ్మ గారి ఇంటికి వచ్చిన 9 సంవత్సరాల బాలికపై ఆ చిన్నారిపై అఘైత్యానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు. ఇంట్లో వారు ఉపాధి హామీ కూలీ పనికి వెళ్లడాన్ని అవకాశంగా తీసుకున్న మృగాడు చిట్టి తల్లిపై అఘైత్యానికి ఒడిగట్టాడు. అయితే జరిగిన ఘటనపై బంధువుల ఫిర్యాదు మేరకు మృగాడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిట్టి తల్లిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పెద్దపల్లి డివిజన్ ఓదెల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికపై ఒక అఘాయిత్యం ఒక వ్యక్తి అఘాయిత్యం చేయడం జరిగింది. బాధితురాలు బంధువులు ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగింది. సంబంధిత వ్యక్తి ఎవరైతే అఘాయిత్య ప్రయత్నం